భక్తులొద్దకు భగవంతుడు అనే కార్యక్రమం కింద 28వ తేదీన జరుగుతున్నటువంటి ఒక భారీ స్థాయిలో కని విని ఎరిగినటువంటి మొట్టమొదటిసారిగా అనవరం దేవస్థానం వారిచే జరుగుతున్నటువంటి ఈ దైవ కార్యక్రమానికి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ వీడియోలో పూజా విధానాన్ని గురించి మీకు తెలియజేస్తాము. 9 గంటలకు వ్రతము స్టార్ట్ అవుతుంది. మీరు 8 గంటలకే వచ్చేసి మీ సీట్లలో మీకు కేటాయించిన సీట్లలో దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మీకు అక్కడే పూజా ద్రవ్యాలన్నీ బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే నా ఇంకా నమోదు చేసుకోకపోతే ఆ రోజున 9 గంటలకు రావాల్సి ఉంటే అంటే మీరు దాదాపు 7:30-8 గంటలకే వచ్చేసి కొత్తగా విరాళాలు ఇచ్చే వాళ్ళకు ఒక రసీదు ఉంటుంది, బీద వాళ్ళకు ఒక రసీదు ఉంటుంది. అక్కడ మీరు ఆర్థికంగా లేని వాళ్ళైతే ఆ విధంగా చెప్పి కూడా తీసుకోవచ్చు, లేదా ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళైతే దయచేసి విరాళం ఇస్తే సహకరించండి. దైవ కార్యక్రమం మీకు కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు 10 మంది తెలియచేయండి, అది కూడా దైవ కార్యక్రమం. మీకున్న సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేయండి. 8,000 మంది అయినా వచ్చే దానికి ప్రయత్నం చేయండి. సాయంత్రం మధ్యాహ్నం 1 గంట దాకా ఈ వ్రత విధానం జరుగుతుంది. వ్రత విధానంలో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంటికాడ నుంచి 107 కాయిన్స్ మాత్రమే తెచ్చుకోండి. అలానే స్వామివారి విగ్రహాన్ని ఒకటి ఇస్తున్నాము. అన్నవరం నుంచి స్పెషల్గా తయారు చేసినటువంటి దేవస్థానం వారి ప్రసాదాన్ని తీసుకొని వస్తున్నాము. ఆ ప్రసాదాన్ని కూడా అందరికీ పూజలో పాల్గొన్న అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ టేబుల్ చైర్స్ వేయడం జరుగుతుంది. ఒక పాస్కి ఇద్దరు ఎవరైనా కూర్చోవచ్చు, భార్యాభర్తలే కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, వితంతువులు, విడవర్స్ ఎవరైనా కూర్చోవచ్చు, ఒకళ్ళైనా కూర్చోవచ్చు. ఆ విధంగా కూర్చొని పూజ చేసుకోండి. నవగ్రహ పూజ, తర్వాత లక్ష్మీ పూజ, అఖండ హారతి, వేదపట్నం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూసి తీరాలే కానీ తనివి తీరా, అది ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది. అన్నవరం దేవస్థానం వారికి మరొకసారి చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా తెలంగాణ ప్రపంచ ఆరోగ్య మహాసభ శాఖ తరఫున పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క అద్భుత కార్యక్రమాన్ని తిలకించండి, పూజలో పాల్గొనండి.